మెగా ఫ్యాన్స్ కి ఇంకొక స్పెషల్ అకేషన్ కూడా ఉంది అన్నమాట. సో రంగరంగ వైభవంగా మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్ అనేది ఆగస్ట్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత ఈరోజు 31వ తారీఖున వినాయక చవితి కూడా రంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటున్నారు. ఇంకొక పండుగ ఇమ్మీడియట్ గా సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా వచ్చేసింది. అదే రోజు రంగరంగ వైభవంగా సినిమా కూడా వచ్చేసింది. అసలు ఇంత ఇన్ని పండుగలు ఒకేసారి మెగా ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటున్నారో మీకే తెలియాలి. ఎనీవేస్, ఇవాళ మాత్రం రంగరంగ వైభవంగా టీం మనతో పాటు ఉన్నారు కాబట్టి సరదాగా బోల్డ్ కబుర్లు చెప్పేద్దాం. హలో వైష్ణవ్. హలో. హాయ్ కృతిక. హాయ్ గిరీష్. హాయ్ గారు, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి ఈరోజు అండ్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఇంకొక 2 రోజుల్లో. వైష్ణవ్ తేజ్ గారు, మీ ఇంట్లో సంబరాలు ఎలా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. ఫ్యామిలీలో ఇటు వినాయక చవితి, అటు తర్వాత కళ్యాణ్ గారి బర్త్డే. వినాయక చవితి అప్పుడు నేను అన్న కలిసి పూజ చేస్తాం, మమ్మీ చదువుతూ ఉంటుంది, సరదా చేస్తాం అంతే. బట్ కథ వినడం అంతే, పూజ చేయడం, ఇంట్లో కలిసి పనులు కూర్చొని ఎంజాయ్ చేస్తే. ఈవినింగ్ అలా మా పెద్దమ్మ ఇంటికి చిరంజీవి గారి ఇంటికి వెళ్తాం. ఓకే, దాని నుంచి కళ్యాణ్ గారి బర్త్డే ఆయన సెలబ్రేట్ చేసుకోరండి కదా, ఆయన పేరు చెప్పి మీరైనా చేయాలి కదా, చేయనివ్వరు కూడానా? లేదు, అంటే అంత ఇష్టం లేదు. సో విష్ చేయడం అంతే, దాని నుంచి ఏం లేదు. ఫ్యాన్స్ అయితే ఫుల్ పండుగ చేసేస్తారు ఆబ్వియస్గా, అంటే అటు సెలబ్రేషన్స్ చేస్తారు, ఇటు దాన ధర్మాలు చేస్తారు, వాళ్ళు చేయగలిగిన సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు ఆయన మార్గంలోనే నడుస్తూ. బికాజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఒక ఫ్యాన్సే కాదు, హీ హ్యాస్ ఫాలోవర్స్. డెఫినెట్గా ఆయన ఏం ఆలోచిస్తారు, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అని అర్థం చేసుకుని ఆయన బాటలో నడవాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఐ హోప్ ఈ బర్త్డే అందరికీ మెమరబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ బర్త్డే రోజు వస్తున్న రంగరంగ వైభవంగా హిట్ అయ్యి మీకు కూడా మెమరబుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో గిరీష్